లూకా సువార్త 6వ అధ్యాయము. ఒక విశ్రాంతి దినమున ఆయన పంట చేలలో బడి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు వెన్నులు త్రుంచి చేతులతో నలుపుకొని తినుచుండిరి. అప్పుడు పరిసయ్యులలో కొందరు విశ్రాంతి దినమున చేయదగనిది మీరెందుకు చేయుచున్నారని వారిని అడుగగా యేసు వారితో ఇట్లనేను, తానును తనతో కూడా ఉన్నవారను ఆకలిగొనినప్పుడు దావీదు ఏమి చేసెనో అది అయినను మీరు చదవలేదా? అతడు దేవుని మందిరంలో ప్రవేశించి యాజకులు తప్ప మరి ఎవరునూ తినకూడని సముఖపు రొట్టెలు తీసుకుని తిని తనతో కూడా ఉన్నవారికి ఇచ్చెను కదా అనెను. కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకును యజమానుడని వారితో చెప్పెను. మరి ఒక విశ్రాంతి దినమున ఆయన సమాజ మందిరంలోనికి వెళ్ళి బోధించుచున్నప్పుడు అక్కడ ఓచ కుడిచెయ్యి గలవాడొకడుండెను. శాస్త్రులను పరిసయ్యులను ఆయన మీద నేరము మోపవలెనని విశ్రాంతి దినమున స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెట్టుచుండిరి. అయితే ఆయన వారి ఆలోచనలు ఎరిగి ఓచ చెయ్యి గలవానితో, నీవు లేచి మధ్యను నిలువమని చెప్పగా వాడు లేచి నిలిచెను. అప్పుడు యేసు, విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా కీడు చేయుట ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా ప్రాణహత్య ధర్మమా అని మిమ్మును అడుగుచున్నానని వారితో చెప్పి వారిని అందరినీ చుట్టూ కలయజూచి నీ చెయ్యి చాపుమని వానితో చెప్పెను. వాడు అలాగూ చేయగానే వాని చెయ్యి బాగుపడెను. అప్పుడు వారు వెర్రి కోపముతో నిండుకొని యేసును ఏమి చేయదమా అని ఒకనితోనొకడు మాట్లాడుకొనిరి. ఆ దినములయందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుటయందు రాత్రి గడిపెను. ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరిచి వారికి అపోస్తులు అని పేరు పెట్టెను. వీరెవరనగా, ఆయన యవనికి పేతురు అను మారుపేరు పెట్టెనో ఆ సీమోను, అతని సహోదరుడైన అంద్రేయ, యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తలమాయి, మత్తయి, తోమా, అల్పయి కుమారుడైన యాకోబు, జేలోతే అనబడిన సీమోను, యాకోబు సహోదరుడైన యోదా, ద్రోహియగు ఇష్కరియోతు యోదా అనువారు. ఆయన వారితో కూడా దిగివచ్చి మైదానమందు నిలిచినప్పుడు ఆయన శిష్యుల గొప్ప సమూహమును ఆయన బోధ వినుటకును తమ రోగములను కుదుర్చుకొనుటకును యూదయాదేశం అంతటి నుండి యెరూషలేము నుండి తూరు సీదోనను పట్టణముల సముద్ర తీరముల నుండి వచ్చిన బహుజన సమూహమును అపవిత్రాత్మల చేత బాధింపబడిన వారును వచ్చి స్వస్థత నొందిరి. ప్రభావము ఆయనలో నుండి బయలుదేరి అందరినీ స్వస్థపరచుచుండెను. గనుక జనసమూహమంతయు ఆయనను ముట్టవలెనని యత్నము చేసెను. అంతటా ఆయన తన శిష్యుల తట్టు పారచూచి ఇట్లనెను, బేదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది. ఇప్పుడు ఆకలి గొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడుదురు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. మనుష్య కుమారుని నిమిత్తము మనుష్యులు మిమ్మును ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయునప్పుడు మీరు ధన్యులు. ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయుడి. ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదైయుండును. వారి పితరులు ప్రవక్తలకు అదే విధముగా చేసిరి. అయ్యో ధనవంతులారా, మీరు కోరిన ఆదరణ మీరు పొందియున్నారు. అయ్యో ఇప్పుడు కడుపు నిండి ఉన్నవారులారా, మీరు ఆకలి గొందురు. అయ్యో ఇప్పుడు నవ్వుచున్న వారులారా, మీరు దుఃఖించి ఏడ్తురు. మనుష్యులందరూ మిమ్మును కొనియాడునప్పుడు మీకు శ్రమ. వారి పితరులు అబద్ధ ప్రవక్తలకు అదే విధముగా చేసిరి. వినుచున్న మీతో నేను చెప్పునదేమనగా, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును ద్వేషించువారికి మేలు చేయుడి, మిమ్మును శపించువారిని దీవించుడి, మిమ్మును బాధించువారి కొరకు ప్రార్థన చేయుడి. నిన్ను ఒక చెంప మీద కొట్టువాని వైపునకు 2వ చెంప కూడా త్రిప్పుము. నీ పైబట్ట ఎత్తుకొని పోవువాని నీ అంగీని కూడా ఎత్తుకొని పోకుండా అడ్డగింపకుము.
నిన్నడుగు ప్రతి వానికిని ఇమ్ము, నీ సొత్తు ఎత్తుకొని పోవువాని యొద్ద దాని మరలా అడగవద్దు. మనుషులు మీకు ఎలాగూ చేయవలనని మీరు కోరుదురో అలాగు మీరును వారికి చేయుడి. మిమ్మను ప్రేమించేవారినే మీరు ప్రేమించిన ఎడల నీకేమి మెప్పు కలుగును? పాపులను తమ్మును ప్రేమించేవారిని ప్రేమింతురు గదా. మీకు మేలు చేయువారికే మేలు చేసిన ఎడల మీకేమి మెప్పు కలుగును? పాపులను అలాగే చేతురు గదా. మీరెవరి యొద్ద మరలా పుచ్చుకొనవలెనని నిరీక్షింతురో వారికే అప్పు ఇచ్చిన ఎడల మీకేమి మెప్పు కలుగును? పాపులను తామిచ్చినంత మరలా పుచ్చుకొనవలెనని పాపులకు అప్పు ఇచ్చెదరు గదా. మీరైతే ఎట్టువారిని గూర్చి అయినను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయ్యుడి. అప్పుడు మీ ఫలము గొప్పదైయుండును. మీరు సర్వోన్నతుని కుమారులైయుందురు. ఆయన కృతజ్ఞత లేనివారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరును కనికరము గలవారై ఉండు. తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. నేరము మోపకుడి, అప్పుడు మీ మీద నేరము మోపబడదు. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు. ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. అణచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుష్యులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడునని చెప్పాను. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి దారి చూపగలడా? వారిద్దరును గుంటలో పడుదురు గదా. శిష్యుడు తన బోధకుని కంటే అధికుడు కాడు. సిద్ధుడైన ప్రతి వాడును తన బోధకుని వలె ఉండును. నీవు నీ కంటిలో ఉన్న దూలము ఎంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూడనేలా. నీ కంటిలో ఉన్న దూలమును చూడక నీ సహోదరునితో, సహోదరుడా, నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయనిమ్మని నీవేలాగు చెప్పగలవు? వేషధారి, మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేయుము. అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును. ఏ మంచి చెట్టునను పనికిమాలిన ఫలములు పలింపవు, పనికిమాలిన చెట్టున మంచి ఫలములు పలింపవు. ప్రతి చెట్టు తన ఫలముల వలన తెలియబడును. ముండ్ల పొదలో అంజూరపు పండ్లు ఏరుకొనరు, కొరింద పొదలో ద్రాక్ష పండ్లు కోయరు. సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయటికి తెచ్చును. దుర్జనుడు చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను బయటికి తెచ్చును. హృదయము నిండియుండు దానిని బట్టి ఒకని నోరు మాటలాడును. నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును ఎవని పోలియుండునో మీకు తెలియజేతును. వాడు ఇల్లు కట్టవలెనని ఉండి లోతుగా త్రవ్వి బండమీద పునాది వేసినవాని పోలియుండును. వరద వచ్చి ప్రవాహము ఆ ఇంటి మీద ఒడిగా కొట్టినను అది బాగుగా కట్టబడినందున దాని కదలింపలేకపోయాను. అయితే నా మాటలు వినియు చేయనివాడు పునాది వేయక నేల మీద ఇల్లు కట్టిన వానిని పోలియుండును. ప్రవాహము దానిమీద ఒడిగా కొట్టగానే అది కూలిపడెను. ఆ ఇంటిపాటు గొప్పదని చెప్పెను.